जयललिता अरेस्ट को निरसनगा तमिलनाडु व्याप्तंगा बंद कोनसागुतोंदी। उदय नुंचे अन्ना डीएमके नेतलु आंदोलन को दिगडंतो बसुलन्नी डिपोलके परिमितमय्यायि। दींतो रोड्लन्नी निर्मानुष्यंगा मारडंतो प्रयाणिकुलु तीव्र इब्बंदुलनु एदुर्कोंटू उन्नारु। व्यापार समुदायालु प्रभुत्व प्रैवेट संस्थलनु मूसिवेयिंचारु। बंद नेपथ्यंलो एटुवंटि अवांछनीय घटनलु चोटु चेसुकोकुंडा डीएमके नेतलु सुब्रह्मण्य स्वामी इंटि मुंदु भारीगा पोलीस बंदोबस्तुनु मोहरिंचारु। జయలలితకు జైలు శిక్షకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా ఇవాల బంద్ కొనసాగుతోంది। ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి। డీఎంకే ఇటు బీజేపీ నేతల ఇళ్ల ముందు భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు। మరోవైపు జయ వారసుని ఎంచుకునేందుకు ఫోర్మన్ కమిటీని ఏర్పాటు చేశారు। సీఎం రేసులో పన్నీర్ సెల్వం, షీలా బాలకిషన్, నవనీత్ కృష్ణ, నటరాజన్ ఉన్నారు। ఇవాల శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు। మరిన్ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చెన్నై నుంచి దామోదర్ సిద్ధంగా ఉన్నారు। దామోదర్ ప్రస్తుతం తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది? బందను కంట్రోల్ చేసేందుకు ఇటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లను చేశారు అక్కడ? మమత తమిళనాడు వ్యాప్తంగా అన్నా జయలలిత అక్రమాస్తుల కేసులో కోర్టు విధించిన తీర్పుకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కొనసాగుతుంది। అంతేకాకుండా ఎక్కడ వాహనాలు అక్కడే నిన్న రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి। దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ముఖ్యంగా దసరా సెలవుల సందర్భంగా ఈ విధంగా బంద్ కొనసాగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరోవైపు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గవర్నర్ రోసయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు। దీంతో పాటు అధికారులు పోలీసులు హోంశాఖ సెక్రటరీ కూడా పరిస్థితిని పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తూ ఎక్కడికెక్కడ అదనపు బలగాలను పంపిస్తూ అదనపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు। ముఖ్యంగా నిన్న కొద్దిపాటి ఉద్రిక్త సంఘటనలతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది। ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉదయం నుంచి పరిస్థితి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహిస్తూనే పోలీసులు ప్రతి రోడ్ల కూడల్లోనూ విస్తృతంగా ఆర్మడు పోలీసును రంగంలో దింపి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు। దీంతో పాటు తమిళనాడు విజయకాంత్ నేతృత్వంలోనే ఆయన ఎమ్మెల్యేలంతా ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య విషయమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కలుస్తున్నారు। మరోవైపు ఇప్పటికే కరుణానిధితో పాటు డిఎంకే నాయకుల ఇళ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు। అయితే శాంతియుతంగా తాము ఆందోళన నిర్వహిస్తున్నాం, కానీ అంతేకాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడలేదని అన్నా డిఎంకే కార్యకర్తలు అంటున్నారు। మరోవైపు ఈరోజు ఉదయం పరప్పల జైలులో ఆ జయలలితను పన్నీర్ సెల్వం, వైద్యనాథను, పళనిస్వామి విశ్వనాథన్లను కలిశారు। వారు ఈ సందర్భంగా అమ్మ వారికి ఏదో ఒక విషయం చెప్పినట్టు తెలుస్తుంది। ఈరోజు అమ్మ దామోదర్ ఒక విషయం చెప్పండి, దామోదర్ జయ వారసుని ఎవరిని ఎంపిక చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి జయలలిత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇటు పార్టీ నేతలకు ఇచ్చి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత పన్నీర్ సెల్వంను జయ వారసురాలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు। అయితే ఈ రేసులో వైద్యనాథను, పళనిస్వామి, విశ్వనాథన్లు ఉన్నాను। వీరితో పాటు శీలా బాలకృష్ణ అదేవిధంగా నటరాజన్, నవనీతన కృష్ణ కూడా రేసులో ఉన్నారని చెప్తున్నారు। అయితే అమ్మదయ్య ఎవరి మీద ఉన్నదో, ఎవరికి పేరు అమ్మ సీల్ కవర్లో పంపిస్తుందా, లేకపోతే తనను కలిసిన నలుగురు మంత్రుల బృందంతో ఉదయం పరప్పర జైల్లో ఆమె నలుగురు మంత్రులను కలిశారు। ఈ సందర్భంగా వారికి ఆమె విషయం చెప్పినట్లు తెలుస్తుంది। ఈ నలుగురు ఈరోజు జరిగే శాసనసభ అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగే శాసనసభ పరిచయ సమావేశంలో ఎవరి పేరుకు బయటకు వస్తుందన్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు సస్పెన్షన్గా ఉంది। అంటే మొత్తం మీద గతంలో 23 రోజుల పాటు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం పేరే ఖరారయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు। పన్నీర్ సెల్వం ఆమెకు విధేయుడిగా చాలా కాలం నుంచి ఉన్నాడు, ఈ నేపథ్యంలో ఆయన పేరే ఖరారయ్యేటట్లు అవుతుందని చెప్తున్నారు। ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇప్పటికే తమిళనాడు చెందిన అన్ని 153 మంది శాసనసభ్యులు అన్నాడీఎంకే పార్టీకి ఉన్నారు, వారు ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు, పెద్ద సంఖ్యలో వీరు చేరుకుంటున్నారు। అదేవిధంగా కార్యకర్తలు కూడా సమావేశ హాల్ వద్దకు చేరుకుని నినాదాలు చేస్తున్నారు, జయకు అనుకూలంగా జయను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వారు చెప్తున్నారు। ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకొని నినాదాలు చేస్తున్నారు। ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దామా? చెప్పండి మీరు, ఇక్కడ జరిగింది మా అమ్మ బయట రావాలా? మా అమ్మ పైకి ఏమీ తప్పలేదు,
उद्रिक्त परिस्थिति मध्य बंद को कट्टिदिट्टम भद्रता व्यवस्था अवांछनीय वारसुडि एंपिक मरी सेपट्लो वारसुडि एंपिक मरी सेपट्लो जरिगे अवकाश एन गंटलकु जरुगुतुंदन्न विषयं मनकु तेलुस्तुंदि ओवर स्टूडियो రైట్ థాంక్యూ దామోదర్ సమాచారం అందించినందుకు మరికాసేపట్లోనే శాసనసభా సభాపక్ష నేతలంతా కూడా సమావేశమై ఆ సీఎం ను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి దామోదర్ చెప్తూ ఉన్నారు ముందు వరుసలో సెల్వం పేరు మనకు వినిపిస్తోంది బుల్టన్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయల్స్ లో